ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే ఈరోజు వీడియో అన్నమాట. ఇవి వచ్చేసి కొన్ని గ్రాసరీస్ తీసుకొచ్చాము, అవి మీకు వీడియోలో షేర్ చేస్తాను. గ్రాసరీస్ అలాగే ఇంట్లోకి ఆకుకూరలు అన్నమాట. మా హస్బెండ్కి ఆకుకూరలు అంటే చాలా ఇష్టం. ఒక 2 డేస్కి ఒకసారన్నా ఆకుకూరలు వండకపోతే అస్సలు ఊరుకోరు ఆయన. సో ఆకుకూరలు అలాగే గ్రాసరీస్ తీసుకొచ్చామన్నమాట. డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్ ఇప్పుడంటే డీమార్ట్ 6 to 2 చేశారు. అప్పుడు 6 to 10 అన్నమాట. మేమేమంటే 7కి వెళ్ళాము. 7కి కూడా చాలా రష్ ఉండే. రష్ అంటే అలా కాదు, అంటే కొంతమందిని బయట గేట్ బయట, మొత్తం డీమార్ట్కి గేట్ బయట, ఇంకొంతమంది ఒక 15 మెంబర్స్ని కొంచెం మళ్ళీ లోపల ఇంకోలా అన్నమాట. అలా 15 మెంబర్స్ని లోపలికి పంపించారు. మళ్ళా లోపల ఉన్న 15 మెంబర్స్ బయటకు వచ్చాకే ఈ 15 మెంబర్స్ని లోపలికి పంపించారన్నమాట. సో ఆ డీమార్ట్లోనే ఇవన్నీ తీసుకొచ్చాము మేము. ఈ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఈ వెజిటేబుల్స్ ఇవి కట్ చేయడానికి అన్నమాట. సో పిల్లలకి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఏంటి అంటే ఇక్కడ వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వాళ్ళు వెజిటేబుల్స్ గుర్తుపట్టడానికి యూజ్ అవుతాయి. అలాగే ఆ వెజిటేబుల్స్ ఏ కలర్లో ఉన్నాయని మనం అడిగితే చెప్పడానికి కూడా వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మేము ఇక్కడ బాల్ తీసుకున్నాం, అలాగే ఒక షటిల్ కూడా తీసుకున్నాము. డీమార్ట్లో ఏంటి అంటే అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మనకు ఎప్పుడు ఆఫర్లో ఆఫర్ ఉంటుంది. మనకు బయట కంటే డీమార్ట్లో కొంచెం తక్కువ ప్రైస్కే దొరుకుతాయి అన్నమాట. సో ఇది చూసారు కదా, షటిల్ తీసుకున్నాను. ఒక షటిల్ తీసుకున్నాము, బాల్ తీసుకున్నాం, వెజిటేబుల్ కట్టర్స్ 2 తీసుకున్నాము. ఎందుకంటే ఒకటి తీసుకుంటే మళ్ళీ ఇద్దరు లాక్కోవడం కొట్టుకోవడం చేస్తారని చెప్పేసి 2 తీసుకున్నామన్నమాట. సో అలా ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇలా కుషి వాటర్ తాగేస్తుంది. చెప్పాను కదా మేము డీమార్ట్ నుంచి గ్రాసరీస్కి ఇట్లా తీసుకొచ్చామని చెప్పాను కదా, అదే అన్నమాట ఇది. ఇవి వచ్చేసి ప్లేట్స్. ప్లేట్ 1 ప్లేట్ వచ్చేసి 49 రూపీస్ అన్నమాట. మేము ప్లేట్స్ వచ్చేసి 3 తీసుకున్నాము. అలాగే పిల్లలకి పాప్కార్న్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. చెరొక బ్రషెస్ తీసుకున్నాము. అలాగే కొన్ని స్నాక్ ఐటమ్స్ తీసుకున్నాము. అలాగే ఇంట్లోకి 2 మగ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకున్నాము. ఇంకా చాలానే తీసుకున్నాము ఇంట్లోకి గ్రాసరీస్ అనేది. సో అవన్నమాట మేము అక్కడ తీసుకున్నాము. సో ఇక్కడ చూపించాను కదా హెయిర్ బ్యాండ్స్, అలాగే అవి కూడా చాలా రీజనబుల్, 29 రూపీస్కి 2 అన్నమాట. కాకపోతే చిన్న పిల్లలకు చాలా జాగ్రత్తగా ఉంచాలి, అవి వాళ్ళు కొంచెం విరిచేయగానే విరిగిపోతాయి అన్నమాట. ఆల్రెడీ ఒక 2-3 డేస్కే వాళ్ళు విరగొట్టేశారు. కొంచెం ఇంతకుముందు మేము ఆల్రెడీ తీసుకున్నాం, అది అవి కొంచెం గట్టిగా ఉండేవి, ఇప్పుడు ఎందుకో కొంచెం పతలాగా వచ్చాయి. సరే పోన్లే, పిల్లలు కదా ఎట్లాగో విరిచేస్తారు, తెలిసిందే. మనం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంచాలి, కానీ వాళ్ళు ఇవ్వకుంటే ఊరుకోరు కాబట్టి ఇవ్వాల్సిందే. సో అది అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాడు అన్నమాట ఎలా ఆడాలి అని చెప్పేసి. మెల్లిమెల్లిగా వాళ్ళే నేర్చుకుంటారులే అని ఇంకా చూస్తున్నాం మేము. ఇంకా మీకు చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయి లోపల అని చెప్పేసి. సో ఇంట్లో ఇప్పుడు అవి ఏమంటారు, హ్యాంగింగ్స్ అన్నమాట. మనకు గోడకు అతక పెట్టాలి అవే. ఇంకా పిల్లలకు బెలూన్స్, హ్యాండ్ వాషెస్, శానిటైజర్స్, అలా ఇంట్లాగే కొంచెం కిచెన్ ఐటమ్స్ అవి స్నాక్స్ అవన్నీ తీసుకొచ్చామన్నమాట. సో అది డీమార్ట్లో తీసుకున్న సరుకులు ఇవన్నమాట. సో అక్కడ ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి అది అందరికీ తెలిసిందే. అప్పటికి ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా వంట చేశాను. వంట చేసేసి ఇంకా తినేసాము. తినేసిన తర్వాత కొంచెం ఇంకా బయట రిలాక్స్ అయ్యామన్నమాట. సో ఆ రోజు వంట వచ్చేసి రైస్ అలాగే ఫిష్ కర్రీ చేశాను నేను. కర్రీ ఏం షూట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం కంపల్సరీగా షూట్ చేస్తాను నేను. ఇంకా వంట అలా అవుతుంది కదా, ఇల్లంతా పిల్లలు చాలా
ఏమంటారు చెత్త చెత్తగా చేశారు, దాన్ని క్లీన్ చేస్తున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పకుండా మర్చిపోద్దు. బై ఫ్రెండ్స్. Bus a pee, lean in, bus a pee.